హాయ్ బ్రో, బిగ్ బాస్ చూస్తున్నాను. ఆ చూస్తున్నాను బ్రో. ఎలా ఉంది బ్రో సీజన్ 7 ఉల్టా? బాగుంది బ్రో, పర్వాలేదు. ఫేవరెట్ కంటెస్టెంట్ అమర్దీప్. చాలామంది బయట అమర్దీప్కి నెగిటివిటీ ఉంది, ఇది బయట ఎందుకు అనుకోవచ్చు? నెగిటివిటీ అంటే ఫస్ట్ తను తెలుసో తెలియక కొన్ని కొన్ని మిస్టేక్స్ చేశాడు బ్రో. ఇప్పుడు దాన్ని తనే తెలుసుకున్నాడు, మారాడు. ఆ నెగిటివ్ మొత్తం పోయింది బ్రో. ఇప్పుడు చాలామంది వరకు అతని ఫ్యాన్స్ పెరిగారు నా దృష్టిలో. అమర్దీప్ ప్రతిదానికి ఏడుస్తున్నాడు బ్రో, కరెక్ట్ అంటారా? ఏడవడం అంటే ఏమన్నా ఉంటే డిఫెండ్ చేసుకో. ప్రతిదానికి ఏడలేదు బ్రో. మీరు చూసినట్టుగా అయితే లాస్ట్ 2 వీక్స్ ఏడ్చాడు, అంతకుముందు వీక్స్లో ఏడిపడింది అతని కళ్ళలో మనం చూడలేదు. ఎందుకు ఇప్పుడు ఎప్పుడైనా ఎందుకు ఏడ్చాడు అంటే లాస్ట్ మూమెంట్లో కెప్టెన్సీ పోతుంది, అది ఆ టైంలో కూడా నమ్మిన వాళ్ళు మోసం చేశారు. అతనికి అంతవరకు తెలియలేదు ఆ పెయిన్ అలా ఉంటుందని. ఆ క్షణంలో అది అనుభవించగానే చాలా బాధపడ్డాడు అంతే. పక్కన అమ్మాయి డిఫెండ్ చేసుకునేది, తను ఎందుకు డిఫెండ్ చేసుకోలేకపోతుంది? అమ్మాయి వైపు కొడుతుంది, స్వాభావికతే కొడుతుంది, కానీ ఇటువైపు అటు ఇటు కలిపి కొడుతున్నారు. అమర్దీప్ ఏంటంటే ఇద్దరు మాటిచ్చే ఉన్నారు. అప్పుడు మన రతికే అవనీయండి, గౌతమ్ అవనీయండి, ఇద్దరు మాటిచ్చే ఉన్నారు. కానీ అలా మాట తప్పడంతో అరే నా వాళ్ళు ఇలా చేస్తుండ్రు అని ఫుల్ ఎమోషనల్ అయ్యాడు. ఇంకా మనకైనా సపోజ్ మనకైనా మన ఫ్రెండ్స్ మోసం చేస్తే మనకి ఆ బాధ ఉంటుంది, అతనికే కాదు. అలాగే ప్రశాంత్ అని శోభా షెట్ వచ్చి ప్రతి ఒక్కరు ఎర్ర బస్ ఎక్కొచ్చేస్తున్నారు అనేది ఆ కామెంట్ పై మీరు ఏమంటారు? చాలా ప్రశాంత్ శోభా షెట్టి అన్నది. శోభా షెట్టి ఎన్నో అంటుంది బ్రో, తన మాటలు మనం పట్టించుకుంటే బిగ్ బాస్ చూడాల్సిన అవసరం లేదు. నాకు తెలిసినంత వరకు శోభా శెట్టి అన్ని మాటలే తనని పట్టించుకోకపోవడం చాలా మంచిది. లోపల ఉన్న వాళ్ళలో అన్డిజర్వ్ క్యాండిడేట్ ఒకరంటే ఎవరు పేరు? అర్జున్. కానీ బ్రో వెనకడం మాట ముందున ఒక మాట, అమర్దీప్ బ్రో అర్జున్ ఓన్లీ ఒక 3 మంత్స్ కోసం ముందు నుంచి ఉన్న ఫ్రెండ్షిప్ని చాలా తప్పు పడుతున్నాడు. అమర్దీప్ అన్నయ్య అన్నయ్య అంటే బ్యాక్ పిచ్చింగ్ చేసుకుని అందరి ముందుకు వచ్చి ఎంత అవాయిడ్ చేస్తున్న అన్నయ్య అన్నయ్య అంటుందని. నెక్స్ట్ శివాజీ గారితో కూడా అలాగే. ఎందుకు ఇప్పుడు ఓన్లీ గేమ్ కోసం తన క్యారెక్టర్ తను పాడు చేసుకోవడం నాకైతే ఇంట్రెస్ట్ అసలు ఇష్టం లేదు. ఎవడ ఒపీనియన్ ఆడిది. లోపల ఉన్న వాళ్ళలో సేఫ్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? లోపల ఉన్న వాళ్ళలో సేఫ్ గేమ్ అంటే నా అభిప్రాయం ప్రకారం శివాజీ గారు. ఎందుకని బ్రో? అందరికీ మంచి చెప్తున్నా అనుకుంటారు కానీ ఆ మంచి అతను ఫాలో అవ్వట్లేదు. అతను కూడా ఫాలో అయితే చాలా బాగుంటుంది. ఫైనల్గా ఈ సీజన్ టైటిల్ ఎవరు కొట్టబోతుంది? అమర్దీప్.